అందరికీ ధన్యవాదిస్తూ చెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అదే విధంగా సెల్ఫ్ మెప్మా ఎంప్లాయీస్ అండ్ వాలంటీర్స్ వెల్కమ్ ది రిపీట్ చేస్తున్నాను. మరికొంతమందికి కూడా చాలా చోట్ల కూడా కొద్ది గొప్ప ఏదో ఒక రూపకంలో వారికి కూడా ఉపాధిని కల్పిస్తూ నామమాత్రపు లాభాలైనా కూడా సంతోషంగా ఆ లాభాలను తీసుకుంటూ సేవలు అందించే ఒక గొప్ప వర్గం ఈ చిరు వ్యాపారుల వర్గం. పానీపూరి కూడా పెట్టుకున్నాను. మేము ఒకప్పుడు వాడుతుంటే వడ్డీలు కట్టుకోవాలన్న, అది మీరు మాకు తిరిగి మాకు వడ్డీ ఇవ్వకపోయినా కూడా 500 రూపాయలు వేశారన్న, దానికి నిజంగా ధన్యవాదాలన్న. అదే కాకుండా జగనన్న గారు మాకంటూ మహిళలందరికీ ఈ చిరు వ్యాపారాల వల్ల ఎంతో అభివృద్ధి చెంది ఎంత గొప్ప స్థానంలో మేము ఉండేటట్టుగా మమ్మల్ని చూస్తున్నారన్న, దానికి నిజంగా మాది ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాకు వైఎస్ఆర్ ఆసరా కూడా 6000 రూపాయలు వచ్చిందన్న, సున్నా వడ్డీ కూడా మాకు 5000 రూపాయలు వచ్చిందండి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వారు సుదీర్ఘమైన పాదయాత్ర చేస్తున్నప్పుడు అనేక మంది చిల్లర వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారస్తులు వారు బాబు ఈ ప్రభుత్వంలో మాకు పెట్టుబడి లేక అధిక వడ్డీలకు తెచ్చుకొని మేము వ్యాపారాలు చేస్తున్నప్పటికి కూడా మేము కష్టపడిందంతా అధిక వడ్డీలకే పోతుంది, ప్రైవేట్ వడ్డీదారులకే ఇస్తున్నామని చెప్పి వారి బాధని వెలిపుచ్చుకున్న మీద వారు ఆనాడు చెప్పారు. మన ప్రభుత్వం రాగానే తప్పకుండా మీ అందరిని ఆదుకుంటానని చెప్పిన మీదట ఈరోజు 5వ విడత జగనన్న తోడు విజయనగరం జిల్లాలో సుమారు 19777 మందికి 1,977,00,000 రూపాయలని ఈరోజు మళ్ళీ 5వ విడతగా ప్రతి ఒక్కరు చిరు వ్యాపారస్తులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు 10,000 రూపాయలు వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది. అలాగే వడ్డీని కూడా వారు ఏదైతే గతంలో తీసుకున్న అప్పుకి వడ్డీ కూడా సుమారు 77,00,000 రూపాయలు వడ్డీని కూడా ఈరోజు ఏదైతే ప్రభుత్వం ఆనాడు ముఖ్యమంత్రి గారు చెప్పారో ఇవాళ వడ్డీని కూడా జమ చేయడం జరిగింది. ఇవాళ ఏదైతే విజయనగరం జిల్లాలో తీసుకున్న ఇవాళ ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులు కూడా 100కు 100% కూడా రీపే చేస్తూ ఇవాళ బ్యాంకర్స్ అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఇంకా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నా వారందరికీ కూడా మేము ముందుకొస్తాం సహాయం చేస్తామని చెప్పి ఇవాళ ముందుకొచ్చిన తీరు చూస్తామంటే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచనతో ఏదైతే మంచి ఆలోచనతో వారు చేశారో ఏదైతే చిరు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా ఆదుకోవాలి, ఈ సమాజంలో ఏ ఒక్కరూ కూడా ఆకలితో ఉండకూడదు, ప్రతి ఒక్కరూ కూడా ఆత్మగౌరవంతో బతకాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవాళ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.